Dr. Dula, or a maxillofacial surgeon. I'm working with Partha Dental clinic, Viveka Nandanagar branch. నేను మీకు ఈ రోజు మీరు పళ్ళు పెట్టించుకోవడానికి వచ్చినప్పుడు మేము మీకు రికమెండ్ చేసే డిఫరెంట్ ఆప్షన్స్, వాటి యొక్క అడ్వాంటేజెస్, వాటి యొక్క డిసడ్వాంటేజెస్, అవి చేసే మెటీరియల్ దేంతో చేస్తారు, మీకు అంటే యూజువల్ ఎలాంటివి రికమెండ్ చేస్తాము, దాని గురించి డిస్కస్ చేయాలి అనుకుంటున్నాము. సో యూజువలీ అంటే ప్రస్తుతం మనం వాడేది ఏంటంటే రెండు రకాలు ఉంటాయండి. ఒకదానేమో మెటల్ సిరామిక్ అంటారు, ఇంకొకటేమో జిర్కోనియా అన్నమాట. అదే మెటల్ సిరామిక్ అనేది లైక్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ ముందు ఇది పేషెంట్ మోడల్ అనమాట. ఇక్కడ ముందు పళ్ళు అన్నీ మనము మెటల్ సిరామిక్తో రిప్లేస్ చేసాము, కనిపిస్తుంది కదా. ఈ మెటల్ సిరామిక్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి తెలుస్తున్నట్టు లోపల స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, బయట వచ్చేసి సిరామిక్ కోటింగ్ ఉంటుంది. దీనికి ఉన్న మంచి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. అంటే మనం మంచిగా నార్మల్ పళ్ళలాగా గట్టిగా కొరుకోవచ్చు, అన్నీ తినొచ్చు, నార్మల్గా మనం యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. సో ఇది దీనికి ఉన్న మంచి అడ్వాంటేజ్ ఏంటంటే, అయితే దీనివల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అదేంటంటే మనం పెట్టుకున్నప్పుడు నీట్గా మంచిగా మెయింటైన్ చేయాలి, నీట్గా బ్రష్ చేసుకోవాలి. అలా మంచిగా మెయింటైన్ చేసినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. అయితే కొన్ని ఇయర్స్ అయినప్పుడు ఈ సెరామిక్ కోటింగ్ అనేది పైన నుంచి చిప్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు చిప్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట, అది కొన్ని ఇయర్స్ తర్వాత. సో అట్లాంటిది అది అవాయిడ్ చేయడానికి మనకి లేటెస్ట్ మెటీరియల్ వచ్చిందండి. దాన్ని ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ అస్ జిర్కోనియం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా పేషెంట్ మోడల్, ఇక్కడ పన్ను మనం పెట్టాము, అది మనం జిర్కోనియా తోటి రిప్లేస్ చేసామన్నమాట. సో జిర్కోనియా అంటే ఏంటంటే లోపల మనకి మెటల్ కోటింగ్ ఏమీ ఉండదు, లోపల కూడా సిరామిక్ ఉంటుంది, బయట కూడా సిరామిక్ ఉంటుంది. సో ఇది ఆల్ సిరామిక్ అనమాట. సో మనకి సిరామిక్ చిప్ ఆఫ్ అయిపోవడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు. ఇంకొక బేసిక్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ సెరామిక్, ఈ ఆల్ సెరామిక్ అనేది అంటే అవసర జిర్కోనియా, ఇది దీనివల్ల ఉన్న బేసిక్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అది ఆల్మోస్ట్ నేచురల్ లుక్ని రిప్లికేట్ చేస్తుంది అనమాట. అంటే అది పక్క ఉన్న నేచురల్ టీత్ లానే మనకు అనిపిస్తుంది. సో అది దట్ ఇస్ అ బేసిక్ థింగ్. సో యూజువలీ ముందు పళ్ళకు మీకు ముందు పళ్ళలా లేనప్పుడు పళ్ళు పెట్టించుకోవాలి అనుకున్నప్పుడు వాట్ వి రికమెండ్ ఇస్ గో ఫర్ ద జిర్కోనియా క్రామ్, అది మీకు చాలా బాగుంటుందండి. సో మీకు పళ్ళు లేనప్పుడు పళ్ళు పెట్టించుకోవాలి అని మీకు ఉన్నప్పుడు యూ కెన్ విజిట్ పార్థ డెంటల్ క్లినిక్ వివేకానంద నగర్ బ్రాంచ్. విల్ రికమెండ్ యూ వాట్ ఇస్ బెస్ట్ ఫర్ యూ అకార్డింగ్ టు యువర్ కండిషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.